ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాస్ లీగ్ లో ఈ రోజు ఫీల్డర్ బెన్ కటింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిస్బెన్ హిట్ జట్టు తరపున మ్యాచ్ ఆడుతున్న బెన్ కటింగ్ క్యాచ్ అందుకోవడంలో తడబడగా బంతి వేగంగా వచ్చి అతని ముఖంపై పడింది. దీంతో ముక్కుకి తీవ్ర గాయం అవగా పెద్ద ఎత్తున వచ్చిన రక్తంతో అతని ముఖం తడిసిపోయింది. అయితే చికిత్స అనంతరం మళ్లీ బెన్ కటింగ్ ఫీల్డింగ్ కోసం మైదానంలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతూ బెన్ కటింగ్ వెలుగులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు డెత్ ఓవర్లో అతను కొట్టిన భారీ సిక్సర్లు 2016లో హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడంలో క్రియాశీలకంగా పనిచేశాయి. తాజాగా బిగ్ బాస్ లీగ్ లో బ్రిస్బెన్ జట్టు తరపున ఆడుతున్న ఈ ఆల్రౌండర్ ఈ రోజు మెల్బోర్న్ బ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. 145 పరుగుల లక్ష్య ఛేదంలో భాగంగా రెనిగేట్స్ టీమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓపెనర్ మార్కస్ హారిస్ తొలి ఓవర్లోనే సిక్స్ కొట్టేందుకు ట్రై చేశాడు, కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి కవర్స్ లో గాల్లోకి లేచింది. సాధారణంగా చాలా ఎత్తుగా వెళ్లిన బంతుల్ని సైతం అలవోకగా పట్టడంలో కటింగ్ మంచి పేరుంది, కానీ ఈ రోజు తడబడి గాయపడ్డాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.